మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి క్లబ్స్ వనితా గ్రేటర్ ఆధ్వర్యంలో మహిళలు స్నేహితుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. వాసవి క్లబ్ వనితా గ్రేటర్ జిల్లా అధ్యక్షురాలు బవిరిశెట్టి రాధిక జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఫ్రెండ్షిప్ డే గుర్తుగా ఒకరి చేతికి ఒకరు ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ కట్టుకున్నారు. ఆటపాటలు, డ్యాన్సులు, కోలాటాలు చేశారు. ఈ కార్యక్రమం అందరినీ ఉత్సాహపరిచింది.
అనంతరం ఆమె మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, వంటగదికి పరిమితం కాకూడదని, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వలన వారిలో ఉన్న టాలెంట్ బయటకు తీయవచ్చని, ప్రతి సంవత్సరం ఈ వేడుకలను జరుపుకుంటామని అన్నారు. స్త్రీలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు, ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటూ ఉంటూ ఉంటే వాళ్ళు ఇంకా ముందుకి బయటికి రావడానికి ఇంకా ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళని బయటికి తీసుకొస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్స్ నిజంగా మనకి చాలా ఉపయోగపడతాయి. వాళ్ళు నిజంగా స్త్రీమూర్తులు అనేది చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఇంటిని చూసుకుంటూ సమాజ సేవ చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం. ఇంట్లో కూడా వాళ్ళని పిల్లలని, భర్తని, ఆర్థిక సమస్యలు అన్నింటినీ దాటుకొని వాళ్ళు ఇలా వచ్చి సేవ చేయటం అనేది కూడా చాలా గొప్ప విషయం. అలాంటి సేవ చేయడానికి మాకు ఈ వాసవి క్లబ్ అనేది మాకు తోడ్పడుతుంది. వాళ్ళందరి తోడ్పాటు వల్ల మేము ఈ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉన్నది, ఎంతో సంతోషంగా ఉన్నది. ఇలాగే అందరి హెల్ప్ కావాలని మేము కూడా బయటికి వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని, మాకు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎక్కువగా చేస్తామని, ఎవ్రీ ఇయర్ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తామని, స్త్రీలను కూడా ముందు బయటికి తీసుకొస్తామని, వాళ్ళకు కూడా రిలాక్సేషన్ అనేది అన్నిటిలో కూడా అన్ని రంగాల్లో కూడా వాళ్ళని కూడా ముందుంచి, స్త్రీలు దేంట్లో కూడా తక్కువ కాదు, మగవాళ్ళకి తీసుకోరు అన్న రీతిలో మేము ఈ కార్యక్రమాలు చేస్తాము. వాసవి గ్రేటర్ క్లబ్ ద్వారా మేము ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తాము, అందరికీ మా వంతు సాయం చేస్తాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. శ్రీ న్యూస్.